లెబనాన్ రాజధాని బీరుట్పై మరోసారి బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్. హిజ్బుల్లా సంస్థ అధినేత నస్రల్లా వారసుడే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత దాడులపైన ఐడిఎఫ్ ఇంతవరకు స్పందించలేదు. అషీం ఒక అండర్ గ్రౌండ్ లోని బంకర్లో దాచుకున్నట్లు గుర్తించి ఈ దాడులు చేసినట్లు సమాచారం. సీనియర్ హిజ్బుల్లా నేతలతో సమావేశంలో ఉండక గురి చేసి ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడిలో అషీం గాయపడ్డారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు బీరుట్లోని రఫీక్ హరీరి ఎయిర్పోర్ట్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున వరుసగా భారీ పేలుళ్లు సంభవించాయి. దుబాయ్ నుంచి వచ్చిన ఓ విమానం ల్యాండ్ అయిన కొద్ది క్షణాలకే ఈ పేలుళ్లు జరగడం గమనార్హం. అయితే ఈ పేలుళ్లలో ఎలాంటి నష్టం సంభవించిందన్నది అనేది ఇంకా తెలియరాలేదు. కాగా ఇజ్రాయెల్ దాడిలో మరణించిన నస్రల్లా అంత్యక్రియలు ఈరోజు నిర్వహించనున్నారు. ఇందుకోసం బీరుట్లో ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా హషీం ప్రస్తుతం హిజ్బుల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్గా ఉన్నాడు. హసన్ నస్రల్లాకు హషీం దగ్గరి బంధువు. 2017లో అతడిని అమెరికా టెర్రరిస్టుగా ప్రకటించింది. నస్రల్లా మరణం తర్వాత అతడికే హిజ్బుల్లా బాధ్యతలు అందించినట్లు ప్రచారం జరిగింది. కానీ తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని సంస్థ ప్రకటించింది. బట్ వారసత్వం ఎప్పటికైనా ప్రమాదమన్న ఆలోచనతో ఉన్న ఇజ్రాయెల్ హషీం అంతమే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.